ఈనాటి వార్త న్యూస్ కి స్వాగతం. కదిరి నియోజకవర్గంలో 52 రహదారుల దుస్థితి అధ్వానంగా మారిందని సత్యసాయి జిల్లా భాజపా అధ్యక్షుడు వజ్ర భాస్కర్ రెడ్డి బుధవారం రాత్రి మణ్యంవారిపల్లి గ్రామంలో అన్నారు. ఈ సందర్భంగా వజ్ర భాస్కర్ రెడ్డి మణ్యంవారిపల్లి గ్రామంలో ఆత్మీయ పలకరింపులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కదిరి నియోజకవర్గంలోని గాండ్లపెంట నంబుల పూలకుంట మండలాల్లో పలు గ్రామాలకు ఏర్పాటు చేస్తున్న రహదారుల దుస్థితిలో నాణ్యత కొరమైందని వజ్రభాస్కర్ రెడ్డి అన్నారు. ఈ మండలాల్లో చేపట్టనున్న రహదారుల పనులు ఎమ్మెల్యే సిద్ధారెడ్డి తన అనుచరులతో చేయిస్తుండటంతో నాణ్యత లేకుండా పనులు చేయటం విరుద్ధమన్నారు. మండెంవారిపల్లి నుంచి అన్నమయ్య జిల్లా సరిహద్దు వరకు 3 కిలోమీటర్ల మేర వేసిన రోడ్డు నాణ్యత లేదని ఆగ్రహించారు. సంబంధిత అధికారులు రహదారుల పనుల నాణ్యతలను పరిశీలించాల్సిందిగా ఆయన కోరారు. ప్రతి పనికి ఎమ్మెల్యేకి తగిన పర్సంటేజ్ ఇస్తున్నట్లు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షుడు కచ్చేటి రామ్మోహన్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మరి ఆత్మీయ పలకరింపులో భాగంగా నరేంద్ర మోడీ గారి యొక్క పథకాలు వివరిస్తూ మండివారిపల్లికి రావడం జరిగింది. ఎన్పి కొండ మండలం కదిరి నియోజకవర్గానికి సంబంధించి మండివారిపల్లి నుంచి ఇక్కడ కడప డిస్టిక్ను కలుపుతూ వెలుగులు ప్రాజెక్ట్ వెలుగులు వరకు ఈ రోడ్డును ఎక్స్టెన్షన్ చేశారు 3 కిలోమీటర్లు. ఈ నియోజకవర్గంలో దాదాపు 52 రోడ్లు, ఇదే దుస్థితి. కొన్ని రోడ్లు వేశారు కానీ దానికి కంప్లీట్గా క్వాలిటీ లేకుండా వేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు సిద్ధారెడ్డి గారు స్వతహాగా కాంట్రాక్టర్ కావడం వల్ల దాదాపు 3 సంవత్సరాల నుంచి కూడా, ఎందుకంటే ప్రజాప్రతినిధి కాంట్రాక్టర్ను ఒత్తిడి చేస్తే ఈజీగా రోడ్లు అవుతాయి. ప్రజాప్రతినిధి కాంట్రాక్టర్ అయినప్పుడు ఈ సమస్యలు ఎదురవుతున్నాయి. కనుక ఇవన్నీ కూడా మొన్ననే మునుగోలు పల్లి నుంచి కురుమాడి వరకు గాండ్లపెంట మండలం పాదయాత్ర చేయడం జరిగింది. దాదాపు 4.5 కిలోమీటర్లు. ఈరోజు ఇక్కడ మండివారి పల్లి చూస్తే ఈ పరిస్థితి దుస్థితి ఉంది. ఈ విధంగా కదిరి నియోజకవర్గంలో 46 రోడ్లకు సంబంధించి దాదాపు 200 కోట్ల ప్యాకేజ్. ఈ రోడ్లన్నీ కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాయి. కొన్ని వేశారు కానీ పూర్తిగా క్వాలిటీ లేవు. వీటన్నిటి మీద దగ్గరలో పెద్ద దీక్ష చేస్తాం, రెఫరాండం ఇస్తాం. ఆ టైం లోపల రోడ్లు లేకుండా పోతే బీజేపీ పార్టీ తరపు నుంచి సత్యసాయి జిల్లా నుంచి పెద్ద ఆందోళన కార్యక్రమం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నా. ధన్యవాదాలు.